రంగంలో మెదక్ క్రీడాకారులు రాణించడం మంచి పరిణామమని ఉమ్మడి జిల్లాలో మన మెదక్ జిల్లా కేంద్రం క్రీడాకారులు పోటీ పడుతూ విజయాలు సాధిస్తున్నారని మాజీ కౌన్సిలర్ తిమ్మన్న గారి అనిల్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలో మంచి ఆనిముత్యాలు లాంటి క్రీడాకారులు ఉన్నారని క్రీడాకారులకు ఎంఎస్ఎస్ఓ తరఫున వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో స్థానిక చర్చ్ గ్రౌండ్ లో మెగా క్రికెట్ టోర్నమెంట్ 3 రోజుల పాటు కొనసాగింది. ఈ టోర్నమెంట్ కు మైనంపల్లి ఎంఎస్ఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో సిద్దిపేట్ తూప్రాన్ సంగారెడ్డి నర్సాపూర్ మెదక్ రామన్నపేట్ చేకుంట చిన్నశంకరంపేట్ టీంలు టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఊహ ఊరిలో విన్నర్ గా మున్నా టీం రన్నర్ గా సూఫీ టీం ఫైనల్లో ఆడారు. ఈ సందర్భంగా తిమ్మన్న గారి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉత్కంఠమైన పోరుతో టోర్నమెంట్ కొనసాగిందని వివరించారు. ఎంఎస్ఎస్ఓ అసోసియేషన్ తరఫున సుభాష్ చంద్రబోస్ విన్నర్ టీం కు 100,000 రూపాయల నగదు బహుమతిని రన్నర్ టీం కు 40,000 నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జుబేర్ సంపత్ తో పాటు క్రీడా అభిమానులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ పూర్తిగా అన్నలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి టోర్నమెంట్ నిర్వహించినందుకు అందులో అన్నలను ఆదర్శంగా తీసుకొని మరో టోర్నమెంట్ జరపడానికి మన పవన్ అండ్ గ్యాంగ్ మన సంపత్ వాళ్ళ గ్యాంగ్ నిశ్చయించినారు. నెక్స్ట్ మంత్ జూలై 11, 12, 13 లలిత గ్రేస్ మెమోరియల్ కప్ ఉంటుంది. 100,000 రూపాయలు మొదటి బహుమతి, రన్నర్స్కి 40,000 ఉంటుంది. అందరూ పాల్గొనవచ్చు. దీన్ని ప్రచారం చేసి ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా మన అన్నలను కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రతి క్రీడాకారులకి జిల్లా ఉమ్మడి జిల్లా ప్రతి విలేజ్ నుంచి వచ్చిన క్రీడాకారులందరూ అభినందన చేస్తూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సక్సెస్ చేసిన వ్యక్తులకి మరియు ఆర్గనైజర్స్ పైన ఉన్న మన శ్రీ పైన జుబేర్ భాయ్ కావచ్చు, బోస్ భాయ్, కన్నా సంపత్ భాయ్, ఎన్ని అడుగుదడుగులు వచ్చిన జూనియర్ కాయ గ్రౌండ్ మార్చి అక్కడ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇక్కడ చర్చి ఇక్కడ తీసుకొని అజయ్ గారి పర్మిషన్ తీసుకోవడం వాళ్ళ సహకారం తీసుకొని ఇక్కడికి మ్యాచ్ అనేది సక్సెస్ చేయడము టోర్నమెంట్ పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాళ్ళు సహకరించినందుకు. ఈ రకంగా జూ భాయ్ చెప్పినట్టుగా మనము స్పోర్ట్స్ కోసం క్రికెటే కాకుండా ఇంకెన్ని ఏదైనా సరే డొనేషన్ పరంగా మనం ఆర్థికంగా ఖచ్చితంగా బ్యాక్ బోన్ కావాలని ఖచ్చితంగా అందరూ ఆడేవాళ్ళు క్రీడాకారులు చాలా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రోత్సహించేది లేదు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు లేదు కాబట్టి ఖచ్చితంగా మాతో సహకారం ఇచ్చుకుంటూ ఈరోజు మన ఇంకో విషయం కూడా చెప్పాలి. పది దాతలు కూడా పయనించి మనకు బయటకు అన్నట్టు మైనంపల్లి రోహిత్ గారు కూడా మనకు అమౌంట్ పంపించడం జరిగింది. నెట్ ఇవాళ అమౌంట్ అంటే ఇటువంటి దాతలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి సేవా కార్యక్రమంగా సేవలకు ముందుగా క్రీడలకు క్రీడాకారులకు ఒక స్ఫూర్తిదాయకంగా డోనర్స్ ఉంటే ప్రతి క్రీడలు కూడా రాణిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నమస్కారం చెప్తూ కానీ ప్రతి ఒక్కరు విన్నర్ అండ్ రన్నర్స్ అందరు ఆల్ బ్యాట్స్మెన్స్ అండ్ ఫీల్డర్స్ అందరు కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరు కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ అలకు సంతోషంగా శుభ్రంగా చెప్తాను.